మనసా అమ్మవారికి త్రికరణ శుద్ధిగా సంకల్పం ఏదైనా జరిగింది కానీ ఈ రోజున అమ్మవారికి మాదిరిగినటువంటి తపన మీరు అందరిలో ఉదయంలో జరిగి 100 మందికి ఇది శ్రీరోజు ఇక్కడ వాయినది చాలా పూర్వజన్మ సుకుంటుంది. అనన్య చింత ఎంతోవా యోజన కర్త ఆరే చేయవ ప్రేరక అనుమోదక సంకల్పం చేసేవారు ఎప్పుడైతే అందరికీ అందరూ పాల్పంచుకునే శక్తి అందరిస్తారు అందరూ అన్ని చేయలేదు కాబట్టి ఆ చేసే దానిలో తన ధన మనతోటి ప్రేమతోటి భక్తితోటి అనేకమైనటువంటి ఆ మాటలన్నీ దూరపెట్టేసుకొని ఆ అమ్మవారికి అనుగ్రహం కోసం మాత్రమే అమ్మవారికి కరుణ కటాక్షాలు మనపైనా మన పిల్లలపైన మనం చేసే వృత్తి ఉద్యోగాలు వ్యవహారాలు చక్కగా ఉండాలని అన్నింటా అమ్మవారిని విజయంగా ఉండి ఒక హస్తవలయం చేతులకు ఎలా అయితే గాలిపెట్టుకుంటామో హస్తవలయం అనే చుట్టూ అమ్మవారిని ఉదయం ఎవరైనా రక్షించి మనల్ని అందరం కాపాడాలని ఈ రోజున అత్యంత విశేషంగా సామూహికంగా లలిత సహస్రనామాలతోటి రహస్యనామ ఉపనామాలతోటి అమ్మవారికి వాయుపరంగా సమర్పిస్తూ అందరూ కూడా సామూహికంగా పారాయణ చేద్దాం. అది కూడా గురుగారు ఆశీర్వాదం శృంగేరి రంగధ్వరుడు విశేఖర స్వామి వారు అలాగే సుధాకరేశ్వర స్వామి వారి అనుగ్రహంతో అమ్మవారి ఇడిలో కూర్చున్న మనమంతా కూడా చిన్న పిల్లవలే నిన్నగా ప్రశాంతంగా అమ్మవారికి పారాయణంతో కూడా చేద్దాం. జగదంబ విశ్వవారిణి మాతాకి మనం రాయడం లేకుంటే మన ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు గురువులకు అంటే జన్మనిచ్చిన వారికి జ్ఞానాన్ని ఇచ్చిన గురువులు మన యొక్క ఇంటి తోడబెట్టేటటువంటి ఆడబిడ్డలకు ఆ ఇంటి ఆచార్యులకి మనం కొలిచే అమ్మవారికి దేవతలకు రాజాజి శిష్యులు అమ్మవారికి ఇలా వాయనాన్ని ఇచ్చేది తృప్తిగా సంతోషంగా మనం మనసుతోటి నిండుగా చేయాలి. శక్తి ఉన్నవే ఆ శక్తి నుంచి చేయమని ఎవరు ఎవరికి ఎంత శక్తి ఉంటే అంత శక్తితోటి ద్రవ్యంతో అక్కడ అమ్మవారికి రోజున మనం సమర్పణ చేస్తాం. ఇది ఇచ్చినామని రోజున 10 కావచ్చు రేపటి మీకు ఇచ్చినటువంటి 10 మీకు తిరిగి అమ్మవారు వేయిస్తుంది. మనం ఇక్కడ వేసుకొని మళ్ళీ తర్వాత వేసుకుంటాం. ఈ చిత్రాన్ని మళ్ళీ మనసారా ప్రత్యక్షంగా చూసుకోలేదంటే ఆ మౌంటికి అనుకోలేదు చప్పట్లు కొట్టారంటే మనం చేతులు పెంచుకోవాల్సింది కాబట్టి ఈ మనసు క్రియను చూస్తున్నారు వారి ప్రతిదీ మనం ఇక్కడ చేసేటప్పటికీ అన్ని కార్యక్రమాలు మంచి ఇచ్చాడు వారికి అనుగ్రహంగా మనకు కాబట్టి ఆ భవంతుని అనుగ్రహంతో రాజరాజేశ్వరుడు అందరి జగత్తు ఆశీర్వాదాలతో పండితుల యొక్క అనుగ్రహంతో ఈ రోజున విశేషంగా అమ్మవారికి విగ్రహాన్ని మండ సైన్యమలో దుర్గ
ಭಕ್ತಮೂರ್ತಿ ಭಕ್ತ ಸೌಭಾಗ್ಯದಾಯಿನಿ ಭಕ್ತ ಪ್ರಿಯ ಭಕ್ತಿ ಗಮ್ಯ ಭಕ್ತಿ ವಶ್ಯಾಪಯಾಪಃ ಶಾಂಭವೀ ಶಾರದಾರಾಧ್ಯ ಶರ್ವಾಣಿ ಶರ್ಮದಾಯಿನಿ ಶಾಂಕರೀ ಶ್ರೀಕರೀ ಸಾಧ್ವಿ ಫಲಾ ನಿತ್ಯ ನಿರಾಕಾರ ನಿರಾಕುಲ ನಿರ್ಗುಣ ನಿಷ್ಕಲ ಶಾಂತ ನಿಷ್ಕಾಮ ನಿರ್ವಪ್ಲವ ನಿತ್ಯ ಮುಕ್ತ ನಿರ್ವಿಕಾರ ನಿಷ್ಪ್ರಪಂಚ ನಿರಾಶ್ರಯ ನಿಶ್ಚಿಂತ ನಿರಹಂಕಾರ ನಿರ್ಮೋಹ ಮೋಹನಾಶಿನಿ ನಿರ್ಮಮ ಮಮತಾ ಮಂತ್ರಿ ನಿಷ್ಪಾಪ ಸುಂದರಿ ಚತುಶ್ರೇಷ್ಠಿ ಪದಾರಾಧ್ಯ ಚತುಶ್ರೇಷ್ಠಿ ಕಲಾಮಯಿ ಮಹಾ ಚತುಶ್ರೇಷ್ಠಿ ಕೋಟಿ ಯೋಗಿನಿ ಗಣ ಸೇವಿಕಾ ಮನು ವಿದ್ಯಾ ಚಂದ್ರ ವಿದ್ಯಾ ಚಂದ್ರ ಮಂಡಲ ಮಧ್ಯ ರೂಪ ಜಾಗರಣಿ ಸುಮಂತಿ ತೈಜಸಾತ್ಮಿಕ ಸುಪ್ತ ಪ್ರಾಜ್ಞಾತ್ಮಿಕ ತುರ್ಯ ಸರ್ವಾವಸ್ಥಾ ವಿವರ್ಜಿತ ಸೃಷ್ಟಿಕರ್ತಿ ಬ್ರಹ್ಮ ರೂಪ ಗೋಪಿ ಗೋವಿಂದ ರೂಪಿಣಿ ಭಗವಾಲಿನಿ ಪದ್ಮಾಸನ ಭಗವತಿ ಪದ್ಮನಾಭ ಸಹೋದರಿ ಉನ್ಮೇಷ ನಿಮಿಷೋತ್ಪನ್ನ ವಿಪನ್ನ ಹೋನಾವಲಿ ಸಹಸ್ರ ಶೀರ್ಷವದನ ಸಹಸ್ರಾಕ್ಷಿ ಸದನ ಹರಿ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸೇವಿತ ನಾರಾಯಣಿ ನಾದ ರೂಪ ನಾಮ ರೂಪ ಗಲಿತ ಕಿಂಕಾರಿ ಶ್ರೀಮತಿ ನೃತ್ಯ ಹೇಯೋಪಾದೇಯ ವರ್ಜಿತ మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులకుగే చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులకుగే శివేశ్వరి శ్రీ చెత్రే Thank you.
माताजी को दर्शन कर, माताजी को दर्शन कर, माताजी को पूजा कर, माताजी को पूजा कर, माताजी को पूजा कर, माताजी को पूजा कर, एक दो तीन चार, एक दो तीन चार, माताजी को जय जय कर, माताजी को जय जय कर, चार पाँच छः सात को दर्शन कर, माताजी को दर्शन कर, छः सात आठ नौ, छः सात आठ नौ, माताजी को पूजा कर, माताजी को पूजा कर, जय जय 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 कर, శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ శృంగేరి జగద్గురు భారతీతీర్థమః స్వామినాం తత్కరకమల సంజాత శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారిక పరిపూర్ణమైన అనుగ్రహాలతోటి శ్రీ గురు ఇదివర మదనానంద కృష్ణానంద మాధవానంద స్వామివారు హంపి విరూపాక్ష స్వామివారు విజయ చంద్రజేశ్వర శ్రీ 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 మణిద్వీపంలో ఐక్యమైనటువంటి సుధాకరయ్య మహారాజు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాలతోటి
మన శృంగేరి శంకర మఠం నందు లలితాదేవి ఆశ్రమ ఆలయం నిజామాబాద్ నందు ఎంతో అత్యంత వైభవంగా అధిక మాసము పురుషోత్తమ మాసాన్ని పురస్కరించుకొని అధిక శ్రావణ మాసంలో ఎంతో భక్తితోటి శ్రద్ధతోటి గురుగారి యొక్క దివ్యమైనటువంటి ఆశీరి అనుగ్రహముల చేత ఇప్పుడు వచ్చేటటువంటి తేదీ శుక్రవారము 11వ తారీఖు 12, 13 శుక్ర శని ఆదివారాలు ఆగస్టులో మన యొక్క లలితాశ్రమంలో విశేషంగా భవ్యంగా లలితా మహాయాగం, శ్రీ గణపతి సహస్రమోదక హవనము, అలాగే శతరుద్రీయ అభిషేక హోమము మరియు సామూహికంగా లక్ష కుంకుమార్చన శుక్రవారం మరియు శనివారం 2 రోజులు. ఆ తర్వాత విశేషంగా లలితా మహాయాగము అమ్మవారికి సంబంధించినటువంటి మూలమంత్ర హవనము చేత విశేషంగా శివపార్వతుల యొక్క కళ్యాణోత్సవము 3 రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది. భవ్యంగా తరించండి, దర్శించండి. అందులో భాగంగా 3 రోజులు కుంకుమార్చనతో పాటు సామూహికంగా అందరికీ కూడా మహాప్రసాదం అన్నప్రసాదాన్ని కూడా వితరణ చేయబడుతుంది. జగద్గురుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం చేత ఈరోజు మంగళవారము భౌమాశ్వరిని పురస్కరించుకొని అష్టమి తిథిని పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి భక్తుల చేత సామూహికంగా అధిక వాజనం అనేటువంటి ద్రవ్య రూపకంగా 33 కోట్ల దేవతల స్వరూపం గోమాత ఎలాగైతే ఉంటుందో త్రయత్రిసంఖ్యాక వాజనము అపోపదానము సౌభాగ్య ద్రవ్యాలు అమ్మవారి దగ్గర ఇక్కడ ఈ రోజున అమ్మవారికి సమర్పణ చేసి అమ్మవారికి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందినటువంటి సమస్తమైనటువంటి భక్తులకు వారికి వారి కుటుంబాలకు ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలు ఆనందము ఐశ్వర్యము వారికి అందరూ కూడా అనుగ్రహించారని ఆ లలితామ్మవారికి ఆశీస్సులను మేము మీకు అందరూ కూడా అందజేస్తున్నాము. జై జగదంబ మహాదేవ. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనేటువంటి నాడుని పట్టుకొని అమ్మవారికి అనుగ్రహం చేత సమస్తమైనటువంటి భక్తులందరి యొక్క సహాయ సహకారముల చేత అమ్మవారికి మహాయాగంలో తన్ ధన్ మన్ తను చేత మనస్సు చేత ధనము చేత ద్రవ్యాన్ని శుద్ధి చేస్తూ మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అమ్మవారికి సేవలో తరించి అమ్మ కృపకు పాత్రుల కుదురుగాక. జయ జగదంబ మహాదేవ. శ్రీమాత్రే నమః. స్వస్తి.